इधे केंद्र प्रभुत्वं नीति आयोग सिफारस प्रकार मिशन काकतीय को मिशन भगीरथ की 24,000 కోట్లు ఇవ్వాలి అయినా నువ్వు పెదవులు మూసుకొని కూర్చున్నావు ఎన్నడూ కూడా మాట్లాడతలేవు ఇదే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి ఒక ఐఐఎం గాని ఐఐటి గాని ఐసర్ గాని ఇతరత్ర ఉన్నత విద్యా సంస్థలు ఒకటి కూడా ఇస్తలేదు అయినా నువ్వు పెదవులు మూసుకున్నావు ఇదే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కళాశాలలు ఇస్తది తెలంగాణకు ఒకటి ఇవ్వది అయినా నువ్వు పెదవులు మూసుకున్నావు ఇదే కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం ఇవ్వాలని చెప్పి చట్టం ఉన్నది తెలంగాణకు ఒక నవోదయ విద్యాలయం ఇవ్వది అయినప్పటికీ కూడా నువ్వు నోరు మూసుకొని కూర్చున్నావు కరోనా సందర్భంలో వ్యాక్సిన్ల కోసం అదే విధంగా ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఆనాడు పెద్ద ఎత్తున ప్రజలంతా ఆహాకారాలు చేస్తా ఉంటే కురుకురేలు వంచుకుంటూ తిరిగినావు తప్ప ఒక కేంద్ర మంత్రిగా తెలంగాణకు నువ్వు ఉండి ఒక్కటంటే ఒక ప్రయోజనం చేయించలేకపోయినటువంటి దద్దమ్మ మంత్రివి నువ్వు కిషన్ రెడ్డి ఇవాళ నువ్వు తెలంగాణకు నిజంగా ఎవరైనా మోసం చేస్తున్నారంటే అది నువ్వు చేస్తున్నావు కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఒక్కటంటే ఒక పని కూడా ఒక ప్రయోజనం కూడా తెలంగాణకు చేయించకుండా మోసం చేస్తున్నటువంటి వ్యక్తివి నువ్వు ఇవాళ నీకు దమ్ముంటే ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నో తీర్మానాలు చేసి ఏకగ్రీవ తీర్మానాలు చేసి ఢిల్లీకి పంపించింది ఎందుకు వాటిని నేను నీ కేంద్ర ప్రభుత్వం చేత అమలు చేయిస్తలేవు ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది దాని విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకుంటలే సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది దాని విషయంలో నీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటలే నువ్వు నోరు మూసుకొని కూర్చున్నావు అదేవిధంగా గిరిజన రిజర్వేషన్ల బిల్లు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది ఢిల్లీకి నీ మోడీ ముడ్డు కింద పెట్టుకున్నాడు ఎందుకు నువ్వు నోరు మెదుపుతలేవు అదేవిధంగా ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి చాలా విషయాల్లో అన్యాయం చేస్తా ఉంటే నీ కేంద్ర ప్రభుత్వం నువ్వు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నావు తెలంగాణ వాటిని కూనమని చెప్పి కేంద్ర ప్రభుత్వం మొండికేస్తే పీయూష్ గోయల్ లాంటి మంత్రి నూకలు తినుడు అలవాటు చెప్పి మీరు తెలంగాణ ప్రజలకని మాట్లాడితే నువ్వెందుకు నోరు మూసుకున్నావు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిర్రు అని చెప్పి తెలంగాణ మీద సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మాట్లాడితే తలుపులు మూసి బలవంతంగా బిల్లు పాస్ చేసిర్రు అన్యాయం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అపహాస్యం చేస్తూ ప్రధానమంత్రి మాట్లాడితే నువ్వెందుకు నోరు మూసుకొని కూర్చున్నావు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిర్రు ఏర్పాటు చేయకుండా మొండికేసిర్రు నీ సహచర ఎంపీ నీ పార్టీ ఎంపీ బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు అయినా పసుపు బోర్డు మీద నువ్వు ఎందుకు మాట్లాడతావు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నావు సమాధానం చెప్పాలి రాష్ట్రానికి డిఫెన్స్ కారిడర్ ఇవ్వాలని చెప్పి మా రాష్ట్ర ప్రభుత్వం మా మంత్రులు ఎన్నో సార్లు మొరబెట్టుకున్నా రాష్ట్రానికి డిఫెన్స్ కారిడార్ ఇస్తలే అయినా నువ్వు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నావో ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి దేశవ్యాప్తంగా మెగా పవర్ టెక్స్టైల్ క్లస్టర్లు చాలా ఉన్నాయి కొత్త కొత్త కొన్ని ఇచ్చినారు కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణకు సంబంధించి ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రిగా నువ్వు ఎందుకు ప్రయత్నాలు చేస్తావు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నావో ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంటే మేము రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోము మా రైతులను మేము కాపాడుకుంటామని చెప్పినాం దాని విషయంలో నువ్వు నోరెందుకు మూసుకొని ఉన్నావో ఇవాళ సమాధానం చెప్పాలి ఇతర రాష్ట్రాలకు లక్షల సంఖ్యలో ఇండ్లను మంజూరు చేస్తూ నిధులు శాంక్షన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంటే తెలంగాణకు సంబంధించి మొండి చేయి చూపిస్తుంటే కేంద్ర మంత్రిగా ఉండి నువ్వు నోరెందుకు మెదుపుతలేవో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి అదేవిధంగా జాతీయ రహదారుల నిర్మాణంలో కానీ ఇతరత్ర రోడ్ల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం మనకు నిధులు ఇవ్వకుండా సహకరించకుండా మొండిగా వ్యవహరిస్తుంటే నువ్వు నోరెందుకు మూసుకొని కూర్చున్నావు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు కానీ అటవీ శాఖ అనుమతులు కానీ ఇవ్వకుండా కేంద్రం మొండికేస్తే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి నువ్వు నోరెందుకు మూసుకొని కూర్చున్నావు ఇవాళ సమాధానం చెప్పాలి ఒకనాడు అటవీ శాఖ అనుమతి 1 హెక్టార్ లోపల ఉంటే ఇవాళ రాష్ట్రాలకు ఇచ్చి ఒకనాడు 5 హెక్టార్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చే పరిస్థితిని మార్చేసినటువంటి నీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ మొత్తం అధికారాలను తన గుప్పిట్లను పెట్టుకుని అటవీ శాఖ అనుమతులు ఇవ్వకుండా చాలా ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టే పరిస్థితులు క్రియేట్ చేస్తే కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణ నుంచి నువ్వు తెలంగాణకు సంబంధించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడతలేవు నోరెందుకు మూసుకొని కూర్చున్నావో ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి అటు కాళేశ్వరం కానీ ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ వీటికి సంబంధించి జాతీయ హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకి ఇస్తారు ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టుకి ఇస్తారు
ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు ఉంటే అక్కడ కొన్ని ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు, నిధులు ఇవ్వరు. దాని విషయంలో నోరు ఎందుకు మెదుపుతలేవు, నువ్వు నోరు ఎందుకు మూసుకొని కూర్చున్నావో ఇవాళ కిషన్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తగా రైల్వే లైన్లు ఇవ్వకపోయినా మాట్లాడే కిషన్ రెడ్డి, అదేవిధంగా కొత్త జోన్లకు సంబంధించి దాన్ని ఆ తొందరగా ఆమోదించకుండా నిర్లక్ష్యం చేసినా దాని మీద నువ్వు మాట్లాడు. 95% స్థానికంగా లోకల్ కోట కావాలని చెప్పి ఎప్పుడో మేము నిర్ణయం తీసుకొని ఢిల్లీకి ఫైల్ పంపిస్తే దాన్ని మేము పెండింగ్ లో పెట్టి చాలా సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వేయకుండా మా కాళ్ళను మా చేతులు గట్టిపడిస్తే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి ఉన్నటువంటి నువ్వు ఒక మాట కూడా మాట్లాడు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి జిఎస్టీ బకాయిలు నిధులు విడుదల చేయకుండా పెండింగ్ లో పెడితే దాని గురించి కేంద్ర మంత్రిగా ఒక్క మాట మాట్లాడు. అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉండగా దాన్ని పాటించకపోతే మీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిడ్డ అయ్యింది, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉండి ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడు. పట్టణాలకు సంబంధించినటువంటి అభివృద్ధి నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున తెలంగాణకు కోత పెడితే దాని విషయంలో కూడా కేంద్ర మంత్రిగా ఉండి నువ్వు ఒక్క మాట మాట్లాడు. అదేవిధంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సౌత్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, వరంగల్ హైదరాబాద్ కానీ, హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్లో వీటిని అభివృద్ధి చేయాలని చెప్పి తెలంగాణ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నీ కేంద్ర ప్రభుత్వం వినిపించుకోకుంటే తెలంగాణ బిడ్డగా కేంద్ర మంత్రిగా ఉండి ఒక మాట కూడా నువ్వు మాట్లాడు. విభజన చట్టం ప్రకారం ఇందాక నేను చెప్పినట్టుగా విభజన చట్టం ప్రకారం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కానీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ కానీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కానీ, 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తుల విభజన కానీ, 13 షెడ్యూల్ ప్రకారం జాతీయ రహదారుల నిర్మాణం కానీ, తెలంగాణలోని అసెంబ్లీ సీట్ల పునర్వ్యవస్థీకరణ కానీ, సింగరేణి గనుల ప్రాంతాల్లో మైనింగ్ యూనివర్సిటీ కానీ, వీటన్నిటి విషయంలో కూడా తెలంగాణ బిడ్డవయ్యుండి కేంద్ర మంత్రి అయ్యుండి ఒక్క నాడుగురు ఒక మాట మాట్లాడు. చివరికి మా సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల్ని దుర్మార్గంగా వేలం వేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు లేఖ రాస్తారు ప్రధానమంత్రి గారికి, మా పరిశ్రమల శాఖ మంత్రి గారు కేంద్ర బొగ్గు శాఖ మంత్రికి లేఖ రాస్తారు. ఎట్లయితే లిగ్నైట్ మైన్స్ ని గుజరాత్కి ఇవ్వాలని గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు లేఖ రాస్తే వాళ్ళకి ఇచ్చిర్రు, మరి మా ముఖ్యమంత్రి లేఖ రాసినా, మా పరిశ్రమల శాఖ మంత్రి లేఖ రాసినా, మా సింగరేణి యాజమాన్యం పోయి 10 మొరబెట్టుకున్నా సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపి అవి సింగరేణికే కట్టబెట్టాలని చెప్పి కేంద్ర మంత్రి అయ్యుండి ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడు. నువ్వు ఒక దద్దమ మంత్రివి, నువ్వు ఒక చేతగాని మంత్రివి, నువ్వు ఒక నిస్సహాయుడివి. ఇవాళ ఢిల్లీలో కనీసం గవర్నమెంట్ ఆఫీసుల్లో గుమాస్తాలు కూడా నిన్ను గుర్తుపట్టే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో గుమాస్తాలు కూడా కిషన్ రెడ్డిని గుర్తుపట్టే పరిస్థితి లేదు. అటువంటి చేతగాని దద్దమ్మ కేంద్ర మంత్రిగా ఉండి వాళ్ళ తెలంగాణకు ఉరగబెట్టింది ఏంటంటే శూన్యం, గుండు సున్నా. ఈయన వల్ల తెలంగాణకు ప్రయోజనం సున్నా. అటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమ నాయకుడిని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తిని, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చావు నోట్లు తలబెట్టినటువంటి వ్యక్తిని, ఎందరో ముఖ్యమంత్రుల్ని తట్టుకొని టీఆర్ఎస్ పార్టీ మీద, తెలంగాణ ఉద్యమం మీద ఎన్నో కుట్రల్ని తట్టుకొని పార్టీని నిలబెట్టి తెలంగాణ సమాజాన్ని అంతా ఏకోన్ముఖంగా నడిపించి దేశ రాజకీయ వ్యవస్థ నొప్పించి తెలంగాణను తెచ్చినటువంటి మహానాయకుని పట్టుకొని ఇవాళ ఆయన మాట్లాడుతున్నటువంటి చిల్లర మల్లర మాటలు. ఇవాళ గుర్తు చేస్తా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ సమాజం ఇంకా మర్చిపోలేదు మీ చరిత్ర. ఆనాడు తెలంగాణ కోసం ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్న నాడు అంబర్పేటలో ఎమ్మెల్యే ఉండడం నువ్వు రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తివి నువ్వు, వెన్ను చూపినటువంటి వ్యక్తివి నువ్వు, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తివి నువ్వు. వల్ల నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడమ్మా. తెలంగాణకు సంబంధించి ఏనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ ప్రజలతో మమేకంగానటువంటి నువ్వు, తెలంగాణ కోసం ఏ త్యాగం చేయనటువంటి నువ్వు, ఇవాళ తెలంగాణ బిడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చినటువంటి మా నాయకుని పట్టుకుని విమర్శలు చేయడమా అని చెప్పి ఇవాళ నేను కిషన్ రెడ్డిని నిలదీస్తా ఉన్నా. సిగ్గుచేట నువ్వు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇంకా బాగా ఎగిరెగిరి పడితే కిషన్ రెడ్డి సూటిగా అడుగుతా ఉన్నాం. ఇంత ఎగిరెగిరి పడుతున్నావు కదా, ఈ ఎగిరెగిరి పడుడేదో తెలంగాణలో ఎగిరిపడే బదులు ఢిల్లీలో మోడీ దగ్గర ఎగిరిపడరాదు, అమిత్ షా దగ్గర ఎగిరిపడరాదు. తెలంగాణకు వచ్చేటటువంటి నిధుల విషయంలో, తెలంగాణకు రావాల్సినటువంటి పనుల విషయంలో, తెలంగాణకు
అమలు కావాల్సినటువంటి అనేక అంశాల్లో నీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలది, నీ హైకమాండ్ నిలది. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రిగా తెలంగాణకి ఉన్న తెలంగాణ ప్రజలకు మేలు చేసి పనిచేయి. ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నాం మేము తెలంగాణ బిడ్డలం. ఎవరు మోసగాడు? నీ నరేంద్ర మోడీ మోసగాడు, నువ్వు మోసగానివి. మోసాలు చేస్తున్నవి, పాపాలు చేస్తున్నవి మీరు, మేము రాదు. ఏంటి మేము చేస్తున్న మోసాలు? కాళేశ్వరం గట్టుడు కేసీఆర్ చేసిన మోసమా? మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చుడు కేసీఆర్ చేసిన మోసమా? రైతు బంధు పెట్టి ఎకరానికి 10,000 రెండు పంటలకు రైతులకు ఇచ్చి ఇవాళ ఈ సీజన్ కలుపుకుంటే 58,000 కోట్ల రూపాయలు భారతదేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలోనే రైతుల ఖాతాల్లో నేరుగా 58,000 కోట్ల రూపాయలు వేసినటువంటి చరిత్ర మా కేసీఆర్. అది మా కేసీఆర్ చేసిన మోసమా? ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కడుతూ పాలమూరును పచ్చబడేలా పనిచేస్తున్నటువంటి మా కేసీఆర్, అది మా కేసీఆర్ సార్ చేసిన మోసం. భీమా నెట్టెంపాడు కల్వకుర్తి కోయిల్సాగర్ లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఇవాళ పాలమూరును పచ్చబడేటట్టు చేస్తూ వలసలు వాపస్ వచ్చేటట్టు చేస్తున్నటువంటి మా కేసీఆర్ దా మోసం. రికార్డ్ టైంలో 3.5 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి 2 పంటలకు 80 లక్షల ఎకరాలకు నీళ్లు, దాదాపు 75% తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామిక అవసరాలు త్రాగునీటి అవసరాలు తీరుస్తున్నటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టడం మా కేసీఆర్ చేసిన మోసం. ఇవాళ ఆడబిడ్డ పెళ్లికి 100,000 రూపాయలు ఇవ్వడం మా కేసీఆర్ చేసిన మోసం. ఇవాళ ఆడబిడ్డలు ఇబ్బంది పడొద్దని చెప్పి పెద్ద ఆపరేషన్లు చేసి వాళ్ళను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ప్రభుత్వ దావకాల్లోనే ఆపరేషన్లు చేసే విధంగా కేసీఆర్ కిట్టు పథకాన్ని తెచ్చి ఆడబిడ్డల్ని కాపాడడం కేసీఆర్ చేసిన మోసమా? వాళ్ళ హైదరాబాద్ ను ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడం కేసీఆర్ చేసిన మోసమా? ఏది కేసీఆర్ చేసిన మోసం? మోసాలు చేస్తున్నది మీరు కాదా, పాపాలు చేస్తున్నది మీరు కాదా? పెద్ద నోట్ల రద్దుతో మొదలైనటువంటి మీ మోసాల పరంపర. జిఎస్టీ విషయంలో చిన్న వ్యాపారస్తులందరినీ రోడ్ల మీద పారేశారు. పెద్ద నోట్ల రద్దుతోని మొత్తం దేశ ప్రజలందరినీ ఏటీఎంల ముందు నిలబెట్టారు, బ్యాంకుల ముందు నిలబెట్టారు. కరోనా కాలంలో వ్యాక్సిన్ల కోసం, ఆక్సిజన్ సిలిండర్ల కోసం, టెస్ట్ ఆ కరోనా టెస్ట్ కిట్ల కోసం దేశ ప్రజలందరినీ రోడ్ల మీద నిలబెట్టి ఎందరో లక్షల మంది ప్రజలు చావడానికి కారకులైనటువంటి వాళ్ళు మీరు. అదేవిధంగా మీ హయాంలో 25 మంది బ్యాంకులకు డబ్బులే కొట్టి విదేశాలకు పారిపోయినారు, మీరు కదా మోసగాళ్ళు. ఇవాళ ఇతర పార్టీలో ఉన్నటువంటి అవినీతి పరుల్ని, దొంగల్ని, బ్యాంకులను లూటీలు చేసిన వాళ్ళందరినీ కూడా మీ పార్టీలో చేర్చుకొని పునీతులను చేస్తున్నటువంటి మీరు మోసగాళ్ళు. రైతులు సంవత్సరంన్నర పాటు ఢిల్లీలో పోరాటం చేసి 750 మంది రైతులు చనిపోయినటువంటి ఘనకీర్తి మీ హయాంలో జరగలేదా? మీరు చేసినటువంటి నల్ల చట్టాల వల్ల రైతుల ఉసురు మీరు పోసుకోలేరా? మీరు మోసగాళ్ళు. ఇవాళ భారతదేశంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, నిరుద్యోగిత రేటు ఆల్ టైమ్ రికార్డ్, 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనట్టుగా నిరుద్యోగిత రేటు పెరిగింది. ఇవాళ భారతదేశం పుట్టిన కాంచెల్లి, రూపాయి పుట్టిన కాంచెల్లి, డాలర్ తోని రూపాయి మారకం విలువ 78 రూపాయలు 79 రూపాయలు అయిన చరిత్ర ఎన్నడూ లేదు. ఇవాళ ఫస్ట్ టైం ఇది మీరు దేశానికి చేసిన మోసం. మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే నిరుద్యోగులు ఏం చేసిర్రు? అగ్నిపథ్ పేరిట ఇవాళ దేశాన్ని అగ్నికుండం చేసిర్రు. ఆ అగ్ని మంటల్లో దేశ యువత కాలిపోయే పరిస్థితి, మీ నరేంద్ర మోడీ తుపాకీ తూటాలకు దేశ యువత బలమైన పరిస్థితి. ఇవాళ ఒక తెలంగాణ బిడ్డ రాకేష్ మీ నరేంద్ర మోడీ తుపాకీ తూటాలకు బలైండు. మీరు చేసినటువంటి అగ్నిపథ అనేటటువంటి ఒక ఆర్మీలో కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ నిర్వాకం, ఇది మీరు ఇవాళ ఈ దేశానికి చేసిన మోసం. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 1 కోటి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని మీరు పెట్టుకున్నటువంటి దాన్ని కూడా మీరు అమలు చేయకుండా చివరికి ఉద్యోగాలకు సంబంధించి ఒక రిపోర్టర్ అడిగితే పకోడీలు వేసుకునేటోడు కూడా ఉద్యోగాలు చేసుకున్నట్టే కదా అని చెప్పి ఎద్దే చేసినటువంటి చరిత్ర మీరు మోసగాళ్ళు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే వాటికి సంబంధించి భర్తీ ప్రక్రియ ప్రారంభించకుండా దేశ యువతను మోసం చేస్తున్నటువంటి మోసగాళ్ళు మీరు. ఆనాడు యూపీఏ హయాంలో 2014 ముందు 400 రూపాయల గ్యాస్ సిలిండర్ ధర అయితే పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెట్టి దేశ మహిళల్ని నమ్మించి ఓట్లేసుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ గ్యాస్ సిలిండర్ ధర 1000 దాటించినటువంటి చరిత్ర మీది మీరు మోసగాళ్ళు. ఇవాళ పెట్రోల్ ధర, డీజిల్ ధర, గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెంచినటువంటి మోసగాళ్ళు మీరు. క్రూడ్ ఆయిల్ ధర పెరగకుండా ఈ ధరలు పెంచినటువంటి మోసగాళ్ళు మీరు. దేశంలోని ఆస్తులన్నింటినీ మీ దోస్తు ఆధారికి అప్పచెప్తూ ప్రపంచంలోని కుబేరుల్లో ఆయన ఒకరిగా తయారు చేస్తున్నటువంటి మోసగాళ్ళకు మోసగాడే మీ నరేంద్ర మోడీ,
నయా మోసగాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొత్తం మోసాల చరిత్ర మానిటైజేషన్ పైప్ లైన్ పెట్టి 6 లక్షల కోట్ల ఈ భారతదేశ ఆస్తులు మీ దోస్తు అదానికి అప్పచెప్తున్నటువంటి నీచపు చరిత్ర. పోర్టులు, డ్రై పోర్టులు, ఎయిర్పోర్టులు, స్టేడియంలు, రైల్వే లైన్లు, జాతీయ రహదారులు వేటిని కూడా ఉంచకుండా మీ దోస్తులకు కార్పొరేట్ల సంస్థలకు అప్పచెప్తున్నటువంటి మోసపు చరిత్ర మీది.